వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లలకి ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉన్నాయా? పిల్లల్లో ఈ మధ్య ఫీవర్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఇలాంటి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా లాంటి ఫీవర్స్, టైఫాయిడ్ లాంటి జ్వరాలకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఆయుర్వేద వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? పాలీసైంటిఫిక్ ఆయుర్వేదంతో సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అందించగలరా? అసలు వాతపిత్త కఫ లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఆయుర్వేదం మీద ఎంతో పరిశోధన చేసి తనకంటూ ప్రత్యేకమైన శైలితోటి పాలీసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ ముందుగా కార్డియాక్ సర్జన్గా ఎంతో పేరొందిన డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాం అండి ఆయుర్వేద వైద్యం గురించి, వాతపిత్త కఫ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అని. ఒకవేళ పిల్లల సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, డెంగ్యూ తోటి చాలా మంది సిక్ అయి ఉంటున్నారు, మరి పిల్లలకి ఆయుర్వేద వైద్య విధానం ఉందంటారా? ఆయుర్వేదంలో యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు లేని సబ్జెక్ట్ లేదు. అంటే ఎంత డెప్త్ ఉందంటే, ఇప్పుడు పిల్లలు అంటే కౌమార భృత్యము అని అంటాం అన్నమాట. అంటే ద స్టడీ ఆఫ్ చిల్డ్రన్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే గర్భధారణ, అంటే ద ఫార్మేషన్ ఆఫ్ రేతస్, అంటే స్పర్మ్స్ నుంచి అండము అంటే ఎగ్కి. అంటే మనకి ఇవన్నీ అలోపతి కాన్సెప్ట్స్ అనుకుంటాం, కానీ ఆల్రెడీ రేతస్సు అండాన్ని కనెక్ట్ అయ్యి కాంజుగేట్ అయితే అక్కడి నుంచి గర్భధారణ జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి జైగోట్ అని, ఎంబ్రియో అని మనం ఏవైతే పేర్లు పెట్టుకున్నామో వాటికి అన్నిటికీ సావిత్రము అంటాం, ఫీటస్ అంటే. అట్లా ఒక్కొక్క దానికి పేర్లు. అంటే మనకి పిల్లలు పుట్టే ఆ యొక్క క్రమము, అలానే ఇంట్రా యూట్రైన్ డెవలప్మెంట్ అన్నిటికీ కూడా ఫేజ్ వైజ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇది అంబిగ్యూటీ ఏమి లేదు ఇక్కడ. అండ్ దీని మీద వాగ్భటుల వారు, చరకుల వారు, సుశృతుల వారు, అయితే చరకుల వారేమో 6th పొజిషన్ ఇస్తారన్నమాట ఇది పీడియాట్రిక్స్కి. దీని పీడియాట్రిక్స్ అంటాం మనం, కౌమార భృత్యం అని సంస్కృతంలో అంట ఆయుర్వేదంలో. అంటే మాటికి మళ్ళీ ఎందుకు ఆయుర్వేదానికి వెళ్తూ ఉంటాం అంటే, కొన్ని పీడియాట్రిక్ డిసీజెస్ ఈరోజు అల్లోపతికి అంత చిక్కట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం ఉంది, ADHD అన్నారు మీ ఇందాక, పిల్లల జ్వరాలు, వీటన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించి వాటికి నివారణ, అలానే నిదానం అంటే ప్యాథోజెన్సిస్ చికిత్సా విధానం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇలా దీనికి అంటే కాశ్యప సంహిత అని ఒకటి ఉందా, ఆయన మీరు ఈరోజు పిల్లలే రేటు పౌరులు అని మనం ఏదైతే అంటున్నామో కాశ్యప సంహిత నుంచి వచ్చింది యాక్చువల్లీ ఆ వర్డ్ ఆయన. అందుకనే ఇది కౌమార భృత్యానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అది ఫస్ట్ మీరు చదువుకోండి, ఎనీ డాక్టర్ షుడ్ లెర్న్ దిస్ ఫస్ట్ అని అంటారు. కాశ్యప సంహిత, కాశ్యప సంహిత అంటే ఎప్పుడు రాశారు అంటే దాన్ని మనం నంబర్స్ చెప్తే భయపడైపోతారు. అంటే 34 లక్షల సంవత్సరాల క్రితం కశ్యప ప్రజాపతి రాసిన సంహితనే కాశ్యప సంహిత. అలానే అగస్త్య సంహిత అనేది దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్పుకోవాలి. అంటే ఇది అకార్డింగ్ టు భాగవత పురాణం. సైంటిఫిక్గా దీనికి అంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటంటే 1.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ భారతదేశంలో ఆలోచన చేసి, వారి యొక్క పరిశోధన చేసి ఒక వస్తువుని క్రియేట్ చేయగలిగిన మనుషులు ఇక్కడ ఉన్నారనడానికి మనకి దాదాపు 3000 ఆర్కియాలజీ సైట్స్ ఉన్నాయి. అది సైంటిఫికలీ ప్రూవెన్. ఈరోజు ఉన్న సైన్స్ ప్రకారం 1.5 మిలియన్ అంటే 15 లక్షల క్రితం ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో అంటే బాబు పుట్టగానే, అంటే ఇప్పుడు నవజోత అంటాం, అంటే నవజాత అంటే న్యూ బార్న్ అని ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదైనా నవజాత, న్యూ బార్న్కి క్రిటికల్ కేర్ ఎలా ఉంటుంది అనే దాని మీద నవజాత ప్రాణ ప్రత్యామ్నాయము అంటే ద రీసూసిటేషన్ ఆఫ్ ఎ న్యూ బార్న్ అంటే ఇంక్లూడింగ్ కేస్, అంటే ఇంగ్లీష్లో కేసెస్ అని ఉంటాయి కదా, ఆ కేసు కూడా సంస్కృతంలో తీసుకున్నట్టుగా ఉంటుంది. అది చదివితే అంత డెప్త్ ఇచ్చారు వాళ్ళందరూ. ఇలా ఆ 9 మంత్స్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఎట్లా మనం కండక్ట్ చేయాలి, ఆ న్యూట్రియంట్స్ ఇవ్వాలి. ఈరోజు పెద్ద సమస్య ఉంది. ఈరోజు ఏంటంటే అంటే ఓకే, పుట్టిన తర్వాత బాబు పుట్టిన తర్వాత లాక్టేషన్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తారు కదా, బ్రెస్ట్ మిల్క్కి మళ్ళీ ఆ మదర్ ఫుడ్కి కనెక్షన్ అనేది ఈరోజు మనకి కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ కాదు. కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మదర్ కనుక సప్లిమెంట్స్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్లో అవి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పి చెప్పారు. కొన్ని స్టడీస్లో లేదు, అసలు ఏం కనెక్షన్ లేదంటున్నారు. కానీ ఇది ఈ డౌట్స్ కోసం నేను అవి వెనక్కి ఈ ఆయుర్వేదం బుక్ గ్రంథాలు చదువుతూ ఉంటాను. అందులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అమ్మ తినే ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు ద బేబీ అంతే, ఫినిష్డ్.
ఈ రోజు హార్వర్డ్లో వాళ్ళు ఏమంటున్నారు, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఎపిజెనెటిక్, అంటే ఎపిజెనెటిక్స్ అంటే జినోమిక్సే అన్ని మన, అంటే మన బాడీలో ఏది ఏ రియాక్షన్ జరగాలన్నా ఒక ఎంజైమ్ కావాలి. ఎంజైమ్ అనేది ప్రోటీన్, ఆ ప్రోటీన్ సింథసైజ్ చేసేది ఈ సెల్ లోపల న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అంటే ఇదంతా జినోమిక్స్కి సంబంధించిందనమాట. కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎపిజెనెటిక్స్ అని హార్వర్డ్ వాళ్ళు చెప్తూ మదర్స్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. అంటే మీరు జినోమిక్స్ ఎలా ఉన్నా కూడా అమ్మ తినే ఫుడ్ కనుక కరెక్ట్గా ఉంటే, అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో, దట్ విల్ ఓవర్ రైడ్ ఆల్ ద జినోమిక్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఏ జీన్స్ అయితే మన బాడీకి మంచివో అవి మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతాయి, ఏవి జీన్స్ అయితే మన బాడీకి డిసీజ్కి కారణం అవుతున్నాయి అవి ఎక్స్ప్రెస్ కావు అని హార్వర్డ్ వాళ్ళు ఈరోజు ధృవీకరించి చెప్తున్న విషయము ఆల్రెడీ కశ్యప సంహిత కానీ ఆగస్త్య సంహిత కానీ ముందే రాశారు. అదే మదర్ని ఫీడ్ మదర్ ఫీడ్ ఆర్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కౌమార భృత్యు అనే గ్రంథంలో ఇంత డెప్త్గా రాస్తున్నారు. సో అందుకని పీడియాట్రిక్స్ ఇస్ అ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మన దగ్గర. అంటే చాలా డీటెయిల్డ్గా, అంటే ఎంబ్రియాలజీ, ఇప్పుడు చూడండి మనం ఏమనుకుంటాం, మనకి ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉంది కాబట్టి మన లోపల ఇంట్రాయూట్రైన్ గ్రోత్ ఎలా ఉంది మనం చూస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఇంట్రాయూట్రైన్ గ్రోత్ అంటే ఈ గంఠస్థము, అలానే గర్భధారణ, అండం నుంచి ఇలా అయింది, రేతస్సు నుంచి ఇలా, ఈ రెండు కాంజుగేట్ అయ్యి ఇట్లా ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి ఇంప్లాంటేషన్, అన్నిటికీ వర్డ్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో డిస్కనెక్ట్ ఎక్కడో ఉంది. అయితే ఎందుకు ఇంత డీటెయిల్స్ చెప్తున్నానంటే, అంటే ఈరోజు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనకి తెలిసిన విషయాలు ఏవైతే మన పీడియాట్రిక్స్లో రాసుకుంటున్నామో అవి ఆల్రెడీ కౌమార భృత్యంలో ఉన్నాయి. పాయింట్ నెంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, ఈ ఈ డిసీజెస్ ఇప్పుడు సరే చాలా డౌట్స్ వస్తుండే పిల్లలకి, మరి అవే మందులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎలా అని అంటే దానికి కూడా చాలా డీటెయిల్డ్గా అన్ని దానిలో మళ్ళీ పీడియాట్రిక్స్లో, అంటే కౌమార భృత్యంలో 16 రకాల డివిజన్స్ ఇచ్చారు కాశ్యప సంహిత కానీ అగస్త్య సంహిత కానీ. అంటే 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఈరోజు యాక్చువల్లీ చూస్తే కూడా వాతపిత్త కఫం ఇలాంటి లక్షణాలు ఇవే ఉంటాయి, ఇవే ఉంటాయి డెఫినెట్గా. వాతపిత్త కాల్ చేసి కంటిన్యూ చేద్దామండి. హలో, హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. డాక్టర్ గారు అందరికి చూస్తారండి, పెద్దోళ్ళకి మరి ముఖ్యంగా ఇంకెక్కువ ఫోకస్డ్ గా చూస్తారు. చెప్పండి, నా గురించి మాట్లాడేది ఉంది. అడగండి, నేను వింటున్నాను, మీరు చెప్పండి. సార్ ఏం లేదు, నాకు ఏజ్ వచ్చి 55 ఇయర్స్, నాకు అదైతే స్కానింగ్ అల్ట్రాసౌండ్ చేస్తే కొంచెం ప్యాంక్రియా ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అని అంటారు. అంటే మీరు ఏ ఆయుర్వేదిక్ వైద్యుడైనా సంప్రదించండి, ప్యాంక్రియాస్కి చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి, అలానే ఫ్యాటీ లివర్కి కానీ కూడా. ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాము, దానికి అంత భయపడవలసిన లేదు, కానీ దానికి రెమెడీ తీసుకోవాలి. సర్టన్లీ డెఫినెట్గా ఆయుర్వేదంలో దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయండి. అలోపతిలో మనం రెస్ట్, ప్యాంక్రియాస్కి ఒక అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉందనుకోండి, దానికి మేము ఏమిటంటే రెస్ట్, నో నో ఎన్పిఓ, నథింగ్ పర్ ఓరల్, అంటే తినకూడదు ఏది కూడా ఓరల్గా, అండ్ కోల్డ్, ఈ ప్లేస్లో ప్యాంక్రియాస్ ఉన్న ప్లేస్లో కోల్డ్ ప్యాక్, కోల్డ్ కాంప్రెస్ పెట్టాలి. ఓకే, కోల్డ్ ప్యాక్ పెట్టాలి, కోల్డ్ ప్యాక్ పెట్టాలి. అది అంటే ఐసీయూ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అఫ్కోర్స్ ఎలక్ట్రోలైట్ కండక్షన్ కరెక్షన్ అదంతా ఐసీయూ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అలోపతిలో అంటే, ఇది మళ్ళీ అలోపతి వర్సెస్ ఆయుర్వేదం కాదండి, కానీ మనకి అలోపతిలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి మనం డెఫినెట్గా ఇంకొక హెల్ప్ తీసుకోవడంలో నష్టమే లేదు. కాబట్టి దీనిలో ప్యాంక్రియాస్ గురించి వివరంగా మెన్షన్ చేయడమే కాకుండా దానికి మంచి మంచి హెర్బల్ ట్రీట్మెంట్స్ కూడా మెన్షన్, నిషా కానీ, అమలకి కానీ, అలానే పిప్పలి కానీ, చాలా హర్బ్స్ గురించి మెన్షన్ చేస్తున్నాయి ప్యాంక్రియాస్ని ఎలా వృద్ధిపరచాలని, ఇంప్రూవ్ చేయాలని. లివర్లో అలా యాకృత్ అంటాం అన్నమాట, ద లివర్ అనే ఆర్గన్ని. సో దానిలో ఏవే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటిని ఎట్లా ట్రీట్ చేయొచ్చండి, డీటెయిల్గా మెన్షన్ చేసింది. కాబట్టి మీరు తప్పక మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక వైద్యుడిని కలవండి, అలానే మీ అలోపతి ఫిజిషియన్ని కూడా కలవండి, ఇద్దరిని కలిపి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఐ థింక్ యూ విల్ గెట్ అ బెటర్ రిజల్ట్ అండి, డెఫినెట్లీ. ఇంకొక కాల్ చేద్దామండి. హలో, నమస్కారం సార్. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం అదే, నేను ఇంతవరకు నాకు ఒకసారి స్టంట్ వేశారు,
చెప్పండి. హలో చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి, వింటున్నానండి నేను కూడా. సార్ అదే మాకు ఇంతవరకు ఒక స్టంట్ వేశారు సార్, ఒక సంవత్సరం కింద. సార్ సంవత్సరం కింద స్టంట్ వేశారు ఒకటి. నా పేరు సాయిబాబా. చెప్పండి, ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఏం లేదు సార్, అంతా ఉంది కానీ ఇప్పుడు ఆయుర్వేదిక్ లో నా ఇది మామూలుగా వెళ్ళిపోయాలు తింటే కొలెస్ట్రాల్ రాదంటున్నారు. రోజు ఒక 4-5 వెళ్ళిపోయాలు తినొచ్చా సార్? సి మళ్ళీ చెప్తున్నాను, సి నేను ప్రతిసారి కూడా ఈ ఇప్పుడు స్టంట్ వేశారు. ఎందుకు వేశారు అంటే రక్తనాళాలలో, అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలలో ఎక్కడో బ్లాక్ ఉంది కాబట్టి దానికి స్టంట్ వేసి ఆ బ్లాక్ని పక్కకి తోసాం అంతే. ఆ బ్లాక్ రాకుండా మనం ఏం చేయలేము. అయితే దానికి స్టాటిన్స్ అని, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అని మనకి అలోపతిలో డ్రగ్స్ ఉన్నాయి. అయితే ఈ బ్లాక్స్ కూడా ఆయుర్వేద పరంగా 6 రకాల బ్లాక్స్ ఉంటాయని చెప్పి మనకి చికిత్సా నిదానంలో, చికిత్సా స్థానంలో చరకులు వారు, అలానే అష్టాంగృదంలో వాగ్భటుల వారు మెన్షన్ చేశారు. ఏమంటున్నారు, వాతాత్మజ అంటే మీకు బ్లాకు వాతం వల్ల ఫామ్ అయిందా, వాతాత్మజన పిత్తాత్మజన పిత్తం వల్ల ఫామ్ అయిందా, కఫాత్మజన క్రిమిజన, క్రిమిజ అంటే వర్మ్స్, ఇంటెస్టి వర్మ్స్ కాదు ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే రియాక్షన్ వల్ల వచ్చిన బ్లాక్స్ అనమాట. ఇప్పుడు కోవిడ్ వల్ల పోస్ట్ కోవిడ్ థ్రాంబోసిస్ అంటున్నారు ఇప్పుడు. సో అట్లా బ్యాక్టీరియా క్రిమిజన, అయితే సహజన అంటే కంజనేటల్గా మీకుందా ఈ ప్రీడిస్పొజిషను అనే క్యారెక్టరిస్టిక్స్ కనుక్కోకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేం. కాబట్టి ఇప్పుడు గార్లిక్, ఇది మీరు తీసుకునే వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయ చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. అంటే సిఏడికి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కి ఈ రీజన్స్ అన్ని ఉన్నాయి ఇండైరెక్ట్ గా. మీరు ఇవన్నీ ఇప్పుడు ఆయుర్వేదంలోనే, అంటే ఆయుర్వేదం అంటే క్లీన్ గా కేటగరైజ్ చేశారు వాత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రస్ ఆక్సైడ్ సింథేజ్, అంటే నైట్రస్ ఆక్సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి హార్ట్ ఇది డిసీజ్ లో. అలానే థ్రాంబాక్సేన్స్ అని చెప్పి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని చెప్పి, అలానే కొలెస్ట్రాల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో కొలెస్ట్రాల్ ఫ్యాక్టర్స్ని కఫతత్వం అని అనుకుందాం. నైట్రస్ ఆక్సైడ్ సింథేజ్, ఈ టాక్సిక్ కెమికల్స్ వల్ల వచ్చేవి వాతం వలన వచ్చినాయి. అంటే వాతాత్మజ పిత్తాత్మజ కఫాత్మజ అనే కేటగిరీ తెలియకుండా మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాతం వలన గనక హార్ట్లో బ్లాక్, హార్ట్కి రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉందనుకోండి, దానికి మీరు స్టాటిన్స్ ఎక్కువగా వాడడం వలన మళ్ళీ రిపీట్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి. చాలా మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం ఫస్ట్లో, ఏంటి ఇన్ని స్టాటిన్స్ వాడుతున్నాయి, 80 mg వాడేవాళ్ళం స్టాటిన్స్ అప్పట్లో 20 years back. అయితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చేవి. అప్పుడు అర్థమైంది ఏంటో, ఓహో వాతం వలన మనం, వాతం అంటే రూక్షణం అంటే డ్రైనెస్ వలన, అలానే వాతం అంటే కోల్డ్, ఈ రెండింటి వలన బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే దీనిలో వేరే ఫ్యాక్టర్స్, నైట్రస్ ఆక్సైడ్ సింథేస్ ఫ్యాక్టర్స్ అన్నీ అక్యూములేట్, ఆ సర్ఫేస్ ఇది వెజల్ని స్టిఫెన్ చేసేస్తున్నాయి. దానివల్ల ఆ స్మూదన్ చేయడానికి అక్కడ కొవ్వెళ్ళి అతుక్కోవడం వలన బ్లాక్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, వాతాన్ని తగ్గించాలంటే మళ్ళీ కొన్ని రకాల ఫ్యాట్స్ ఇవ్వాలి బాడీకి. కంప్లీట్గా ఫ్యాట్ తగ్గించడం మంచిది కాదు. కాబట్టి ఇక్కడ వాతం వలన వస్తే ఒక ట్రీట్మెంటు, పిత్తం వలన వస్తే ఒక ట్రీట్మెంట్, కఫం వలన వస్తే ఒక ట్రీట్మెంట్, కానీ మిక్స్డ్. ఈ మూడు కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలంటే, ఐ మీన్ ఎట్లా ట్రీట్ చేయాలంటే, ఈ మూడిట్లో వాత ప్రమాణం ఎంత ఉంది, పిత్త ప్రమాణం, కఫ ప్రమాణం అంటే వీటి యొక్క ప్రపోర్షన్స్ ఎంత ఉన్నాయి కనుక్కొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కానీ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డైమెన్షన్ అలోపతిలో మిస్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఓకే ఈరోజు స్టెంటింగ్ ఉంది ఒక పద్ధతి, అలానే లేకపోతే బైపాస్ సర్జరీ, అంటే ఇంకా స్టెంట్ చేయలేము అని అనుకున్నప్పుడు బైపాస్ సర్జరీ చేయాలి. సో చాలా అంటే ఒక 44% పీపుల్కి స్టెంట్ పెట్టలేము, బైపాస్ సర్జరీ కూడా చేయలేము, నాన్ స్టెంటబుల్, నాన్ గ్రాఫ్టబుల్ అటువంటి పేషెంట్స్ నేనేమంటానంటే, మీరు అట్లాంటి వాళ్ళని వాళ్ళని మెడికల్ మేనేజ్మెంట్ దగ్గర మేము వదిలేయాలి. సో అట్లాంటి వాళ్ళని మేము రిక్రూట్ చేస్తూ ఉంటాం మా క్లినిక్లో, అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ బై గాడ్స్ గ్రేస్. చాలా బ్లాక్స్ క్లియర్ అవ్వడం కానీ, హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవడం కానీ. ఒకవేళ స్టెంటబుల్, గ్రాఫ్టబుల్ అంటే ఆ ట్రీట్మెంట్కి సూట్ అయ్యే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది ఎథిక్స్ కొప్పుకో, మెడికల్ డియాంటాలజీ ప్రకారంగా స్టెంటబుల్, గ్రాఫ్టబుల్ పేషెంట్స్ షుడ్ గో టు ద కార్డియక్ సర్జన్. అంటే నేను ఎమర్జెన్సీ ఒకటి, అండ్ దానికి ఆల్రెడీ డేటా జనరేట్ అయ్యి ఉంది. సో మనం ఇప్పుడున్న సైన్స్ని వ్యతిరేకించకూడదు. నేను కొత్త డేటా తీసుకొచ్చి ఇదిగో ఇది ఇది బెటర్ దాన్ ఎగ్జిస్టింగ్ అంటే ఓకే, ఆల్ ద సైంటిఫిక్
పీపుల్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. వెల్ సెడ్ అండి, ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్, చాలా మందికి యూస్ఫుల్. అండ్ ఇంకొకటి మనం కొంచెం డిస్కస్ చేస్తున్నాం, ఒకవేళ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియం, టైఫాయిడ్ ఇలా రకరకాల సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే అపార్ట్ ఫ్రమ్ కరోనా, ఇలాంటి వాటన్నిటికి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉందంటారా? డెఫినెట్లీ అండి. సి ఇప్పుడు ఇందులో కూడా ఆయుర్వేదం ఉంది తీసుకురావాలంటే, ఇప్పుడు చూడండి మనం డెంగ్యూకి అది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 0.01% పీపుల్ 0.01 to 0.03% పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు వరల్డ్ ఓవర్, అండ్ రైజ్ అవుతున్నాయి నంబర్స్, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటి, థ్రాంబోసైట్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఆప్షన్స్ లేవు. ఓకే, థ్రాంబోసైటిక్ మాస్ మనది ఇంట్రావెనస్ ఇన్ఫ్యూజన్స్ ఇస్తాము, థ్రాంబోసైట్ని మెయింటైన్ చేస్తుంటాం. కానీ ఎక్కువగా బాగా తగ్గిపోతుంటే ఏం చేయాలి, మన దగ్గర అంటే కొన్ని ఆప్షన్స్ లేవు అలోపతిలో. అందుకని అటువంటి తరుణంలో మనం సర్టన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సరే, అది నెంబర్ వన్. ఆయుర్వేదంలో అంటే రేంజ్ ఆఫ్ ఎన్సెడ్స్ అని అయితే కేటగిరీ ఉంది చూడండి, ఎన్సెడ్స్ అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని, అలానే యాంటీ మైక్రోబియల్స్ కానీ యాంటీవైరల్స్ అని ఏవైతే అలోపతిలో అంటున్నామో, రేంజ్ మామూలు రేంజ్ కాదు. అక్కడ దాదాపు ఒక 5400 డిఫరెంట్ హెర్బ్స్ గురించి చరకల వారు మెన్షన్ చేస్తుంటారు. అందులో ఈరోజు కామన్గా అందరూ విని ఉంటారు డెంగ్యూ అనగానే పాప్రికా, ఇది మన బొప్పాసుకాయ, దాని విత్తనాలు కానీ ఆకులు కానీ కషాయం చేసి తాగుతుంటారు. సి లెఫ్ట్ అండ్ రైట్ అందరికీ ఇది పనిచేయదు. ఎందుకు అనంటే దీని యొక్క లక్షణాలు ఎలా అనంటే, ఇప్పుడు చూడండి జ్వరము, జ్వరం దేనివల్ల రావచ్చు, ఆయుర్వేదం ప్రకారంగా దోషాలు అంటే మనం అన్ని చాలా రకాల జ్వరాలు ఉన్నాయి. అంటే ధాతు జ్వరం ఉండొచ్చు, లేకపోతే దోష జ్వర అంటే వాతం వలన జ్వరం రావచ్చు, పిత్తం వలన జ్వరం రావచ్చు, కఫం వలన జ్వరం రావచ్చు. ఇప్పుడు ఈ ఈ యొక్క డెంగ్యూని నేను ఎట్లా కేటగరైజ్ చేస్తానంటే వాత కఫ జ్వరం ఇది. కాబట్టి దీన్ని వాత కఫ హారకం చేసే మెడిసిన్సే వాడాలి. ఇప్పుడు డెంగ్యూ కొంతమందిలో అంటే వాతం కానీ కఫం కానీ ఎవరిలో ఎక్కువ ఉందో వాళ్ళు దేర్ మోర్ ప్రోన్ టు డెంగ్యూ, నెంబర్ వన్. అలానే ఎవరికైనా పిత్తం ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు దేర్ మోర్ ప్రోన్ టు చికెన్ గునియా. అలానే వాతము పిత్తము రెండు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆరు వాత ఆరు పిత్త ఎక్కువ ఉన్నాయంటే ఎవరికైనా వాత డామినెంట్ కానీ పిత్త డామినెంట్ ఉంటే వాళ్ళకి కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని మనం ముందు కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు వాతము కఫము కనుక ఎవరికైనా ఎక్కువ ఉండి దానివల్ల డెంగ్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఈ బొప్పాసుకాయ వాడాలి. ఒక పాయింట్ అండి, ఒక డౌట్, అంటే మీరు ఇప్పుడు వాత పిత్త కఫాలు లేకపోతే ఆ కాంబినేషన్స్ గురించి చెప్తున్నారు కదండి, అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇలా ఉండొచ్చు అంటున్నారు, మరి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి కానీ వాతావరణ పరిస్థితులను బట్టి కానీ లేకపోతే ఇతర డిసీజెస్కి వాడే మెడిసిన్స్ వల్ల అలాంటి శరీర తత్వం మారచ్చు కదా, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది కదా? 100% చాలా వ్యాలిడ్ క్వశ్చన్. సి మారుతుంది, ఆ మారాలనే కదా మనం కూడా చేసేది. సి ఇప్పుడు ఈ మందులు ఎందుకు ఇస్తున్నాం, వాతపిత్త కఫాలు మారి బ్యాలెన్స్లోకి రావాలని మన ప్రయత్నం. సో దానికి ఒక ఒక ప్రిన్సిపల్ ఉంది, కేదార కూల్య న్యాయం అని, కాలే కపోత న్యాయం అని చెప్పి రెండు న్యాయాలు ఈ వీటికి అప్లై చేసుకోవాలి. కాలే కపోత న్యాయం అంటే ఒక ఒక ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్ బాడీకి వంట పట్టాలంటే న్యూట్రియంట్ అది 7 డేస్ పడుతుంది. అంటే బాడీలో 7 ధాతువులు ఉన్నాయి, రసరక్త మాంసం మీద అస్థి మధ్య శుక్రధాతువులు 7 ఉన్నాయి. రసధాతువుకి మొదటి రోజు న్యూట్రియంట్స్ సప్లై అవుతాయి, రక్తధాతువుకి 2వ రోజు, 3వ రోజుకి అని చెప్పి అట్లా ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చారు మన వాళ్ళు. ఈ 7 ధాతువులు ఎందుకు మెన్షన్ చేశారంటే రోజుకు 1 చొప్పున న్యూట్రియంట్ మనం తిన్న ఆహారంలోంచి న్యూట్రియంట్స్ అక్కడికి వెళ్తూ ఉంటాయి. అయితే ఇది ఓన్లీ న్యూట్రియంట్ సప్లై. ఇప్పుడు మనం అలోపతిలో చేసే అంటే ఆయుర్వేదాన్ని అలోపతి లెవెల్లో రీసెర్చ్ చేసేవన్నీ కూడా ఫైటోకెమికల్ రీసెర్చ్. దీని ద్వారా ఇప్పుడు కనుక్కున్నాం మన బయో అవైలబిలిటీ కొన్నిటికి ఉంది, కొన్ని మాత్రం దే ఆర్ రీచింగ్ ఆన్ ద day 4, day 5 అని చెప్పి ఈరోజు కొన్ని ఫైటోకెమికల్స్ వై ఆర్ దే రీచింగ్ ద సర్టన్ టిష్యూ ఆన్ ద day 4, day 5 అనేది అర్థం కావట్లేదు. కానీ దీనికి ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే ఒక చాప్టర్లో అంటే సూత్రస్థానం అంటారు, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు కాలే కపోతే న్యాయం ప్రకారంగా ఆహారంలో ఉన్న కానీ ఆ మన ఇచ్చే హెర్బల్ మెడిసిన్లో ఉన్న న్యూట్రియంట్ day 1, day 2, day 3, day 4 అలా ఈచ్ డేకి ఒక కరస్పాండింగ్ టిష్యూకి సప్లై అవుతున్నాయి. అదే ఈ వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వాలంటే ఆర్ వాటి మీద ప్రభావం రావాలంటే సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఒక మోతాదులో కానీ ఒక అలానే సేమ్ టైప్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్ ఒక మోతాదులో 7 నెలలు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క నెల ద్విపక్షే అని అంటారు చరకులు, అంటే 2 పక్షాలు అంటే 2 ఫార్ట్నైట్స్ అవుతున్నాయట ఇది దోష బ్యాలెన్స్ రావడానికి. కాబట్టి దీన్ని
కేదార కూల్య న్యాయం అని అన్నారు. కేదార కూల్య న్యాయం ప్రకారంగా ఫస్ట్ మంత్లో మీరు వాతపిత్త కఫాల్ని రసధాతులో బ్యాలెన్స్ చేసే విధంగా ఇస్తే రసధాతు ఫస్ట్ మంత్లో వాతపిత్త కఫం బ్యాలెన్స్ అవుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కూడా వన్ అండ్ హాఫ్ మంత్స్లో మేము ఇంప్రూవ్ అవ్వడం చూసాం. రక్తధాతువుకి సంబంధించింది సెకండ్ మంత్కి అనమాట. సో సెకండ్ మంత్లో వాతపిత్త కఫాలు రక్తధాతులు అంటే మీరు ఆ రకంగా ఆయుర్వేదిక వైద్యుడు హర్బ్స్గా మనం ఇచ్చిన హర్బ్స్ సప్లిమెంట్స్ అలానే ఆయుర్వేదిక్ మందులు అలానే ఆహారము అలానే ఎక్సర్సైజ్ యోగాసనాలు ప్రాణాయామం ఇవన్నీ కలిపి ఆ రకంగా ఇస్తే కానీ ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క నెలలో వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వవు. అప్పుడు అయినాయి అనుకోండి అప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ న్యాయం తెలియక దీన్ని ఓకే ఎప్పుడో 325 సంవత్సరాల నుంచి బాగా డిస్కనెక్ట్ వచ్చింది మనకి. ఇండిపెండెన్స్ తర్వాత కూడా మన అసలు ఆయుర్వేదాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్తుంటే కొత్తగా ఉన్నాయి కానీ ఇవన్నీ ఆల్రెడీ రాసి ఉన్నాయి. సో ఈ యొక్క ఈ ప్రమాణంలో అంటే వాతపిత్త కఫాలు ఈ సప్తధాతువులలో ఏ రకంగా ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి తెలుసుకుంటే వాటి బ్యాలెన్స్ అయ్యే విధంగా మనం హర్బ్స్ ఎక్సర్సైజ్ మందులు ప్రాణాయామం అన్నీ ఇవ్వచ్చు అన్నమాట. ఇంకో పాయింట్ చెప్పండి, ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అంటే ప్లస్ ఆర్ మైనస్, లేకపోతే ఏదైనా ఎఫెక్టివ్గా ఉందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటుంటారు కదా, మరి ఆయుర్వేదంకి లేవా? 100% ఉంటాయి. ఇప్పుడు ఇదే అదే చెప్తున్నాం, మీరు అడిగిన ఇంతకుముందు క్వశ్చన్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాను ఎందుకంటే ఆ క్వశ్చన్ నుంచి దీనిలోకి వచ్చేస్తే బెటర్. ఇప్పుడు చూడండి, పప్పాయ అందరు లెఫ్ట్ హ్యాండెడ్ పప్పాయ తీసుకుంటారు. కొంతమందికి ఏమవుతుంది, పప్పాయ తీసుకోగానే హెడేక్స్ రావడము అట్లా జరిగిన కొన్ని రికార్డెడ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఒకవేళ పప్పాయ ఏం చేస్తుంది, వాతము కఫాన్ని తగ్గిస్తున్నాయి కానీ ఆ పర్టికులర్ ఇండివిజువల్లో పిత్త ప్రకోపం అంటే పిత్తం వలన రోగం వచ్చిందనుకోండి, అటువంటి రోగం అంటే జ్వరం, ఆ జ్వరం ఈ పప్పాయ తగ్గించదు. ఎందుకంటే వాతాన్ని కఫాన్ వాతం వలన కానీ కఫం వలన వాత కఫహారకం అంటారు పప్పాయ. కాబట్టి వాతాన్ని కఫాన్ని తగ్గించేస్తే పిత్తం ఇంకా పెరిగిపోయి హెడేక్స్ వస్తాయి. సో అందుకని అటువంటి పీపుల్లో పర్పటకం అంటే దానిలో మళ్ళీ ఒక సింటాక్స్ ఉంది, ఏక పర్పటక పత్ర పిత్త ఏంటి పిత్త దోష నాశక, ఇది పిత్త జ్వర నాశక అంటే ఒక పర్పటక పత్రం ఇస్తే పిత్తానికి వచ్చిన పిత్తం వలన వచ్చిన జ్వరం నాశనం అవుతుందట. అంటే చూడండి అంత బ్యూటిఫుల్ సింటాక్స్ ఆల్రెడీ మెన్షన్ చేసింది. కాబట్టి పర్పటకం అని ఎవరైనా ఇవ్వాలనుకుంటే పిత్త జ్వరం ఉంటేనే ఇవ్వాలి. ఇవ్వకపోతే గనక ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మిస్ మ్యాచ్ అనమాట. వాతపిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఉన్నాయో తెలుసుకోకుండా మనము అలోపతి లెవెల్లో హర్బల్ రీసెర్చ్ని ఫైటోకెమికల్ రీసెర్చ్గా కన్వర్ట్ చేసి దాని నుంచి మన ఆయుర్వేదం మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఒకటి. అయితే న్యాచురల్గా హర్బ్స్లో రీసిన్ అని చెప్పి రకరకాల ఫైటో టాక్సిన్స్ ఉంటాయి, ఆఫ్లోటాక్సిన్స్ అంటాం, వాటిని మామూలుగా అంటే హర్బల్ మెడిసిన్లో మనం వాటిని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అవన్నీ లేకుండా చూసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ మిస్ మ్యాచ్ అయితే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి లివర్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా జనరల్. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు, మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. విన్నారు కదా, పిల్లల్లో కనిపించే ఫీవర్స్ అయినా పిల్లల్లో వచ్చే జన్యుపరమైన లోపాలైనా లేకపోతే పెద్దల్లో కనిపించే సిఏడి లాంటి డిసీజెస్ అయినా రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇవన్నిటికీ కాజెస్ అనేవి ఎన్నో వేల సంవత్సరాల్లో క్రితమే ఆయుర్వేదంలో లెక్కించబడి ఉన్నాయని వాటన్నిటికీ ఇప్పుడు కాజెస్ మనం ఫైండ్అవుట్ చేస్తున్నామని, అయితే అంతేకాకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కాంబినేషన్ని బట్టి ఎవరికి ఏవి సూట్ అవుతుందో తెలుసుకుని వాడితేనే అప్పుడు సరైన రిజల్ట్స్ పొందుతారని, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారని, అదే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అని డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.